స్వాగతం. నా పేరు మనీష. ఈనాటి ముఖ్య అంశాలు. కావలిలో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్. కావలి వాయినంద ప్రెస్ వీధిలో అంది భాస్కర్ రావు నివాసంలో గత సంవత్సరం 23/10/2018 దొంగతనం చేసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి 2016 నెల్లూరు మూలాపేటలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇంటికే కన్నం వేసిన బుచ్చి జెండా దిబ్బకు చెందిన దొంగ షేక్ రోహిత్ ను కావలి వన్ టౌన్ సిఐ రోసయ్య పట్టుకున్నట్లు డిఎస్పీ ప్రసాద్ రావు తెలిపారు. వారి వద్ద నుంచి 12 సెవర్లు బంగారాన్ని రికవరీ చేశారు. దీని విలువ సుమారు 2,10,000 ఉంటుందని డిఎస్పీ తెలియచేశారు. ఈ కేసు విషయంలో గతంలో కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చి విచారించిన విషయం వాస్తవమేనని, కానీ వాళ్ళు భయపడి తామే చేశామని ఒప్పుకోవడంతో మాకు నమ్మకం కుదరక నిజమైన దొంగ కోసం వెతుకులాట ప్రారంభించామని డిఎస్పీ తెలిపారు. గతంలో భాస్కర్ మాపై అధికారులకు అనేక సార్లు ఫిర్యాదులు చేశారు. భాస్కర్ రావు చేసిన ఫిర్యాదులు అవాస్తవాలని, నిజమైన దొంగ రోహితేనని డిఎస్పీ తెలిపారు. ఈ రోహిత్ పాత నేరస్తుడు. ఇతనిపై పలు కేసులు కూడా ఉన్నాయని డిఎస్పీ ప్రసాద్ తెలిపారు. కావలి టౌన్లో 23/10/2018 లాస్ట్ ఇయర్ 10 నెలల్లో అంది భాస్కర్ రావు గారి ఇంట్లో రాత్రిపూట దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో 12 సెవర్ల బంగారం, 2,10,000 రూపాయలు క్యాష్ పోయింది. దాంట్లో అప్పటి నుంచి విచారణ చేస్తామన్నారు. విచారణ జరుగుతుంది. ఆ విచారణ క్రమంలో ఎస్కే రోహిత్ సాహుల్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి 12 సెవర్లు బంగారం రికవర్ చేశారు. నిన్న అరెస్ట్ చేశారు సిఐ గారు, కావలి వన్ టౌన్ సిఐ రోసిఐ గారు, వాళ్ళ టీము, ఎస్ఐ వాళ్ళందరూ కలిసి అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఈ 12 సెవర్లు రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకొక ముద్దాయి ఉన్నాడు. అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. సాహుల్ అహ్మీద్ అని తన ఫ్రెండ్ అతను కూడా, వీళ్ళిద్దరు బుచ్చి వాళ్ళు. బుచ్చి నుంచి వచ్చి ఇక్కడ దొంగతనం చేశారు. వీళ్ళ మీద ఇంకా పాత నేరాలు ఉన్నాయి. వీళ్ళు ఇతను ఇంకా 6 కేసులు ఉన్నాయి ఇతని మీద. ఇతను 6 సార్లు జైలుకి వెళ్ళటం రావటం కూడా జరిగింది. అదేవిధంగా అతను ఇప్పుడు ఇతను ఫ్రెండ్ అయినటువంటి సాహుల్ అహ్మద్ అమీద్ కూడా జైల్లో ఉన్నాడు. అతను వచ్చిన తర్వాత ఈ క్యాష్ గురించి 2,10,000 రూపాయలు క్యాష్ పోయింది. క్యాష్ కూడా రికవర్ కూడా చేస్తాం అతని దగ్గర నుంచి. ఇతని దగ్గర నుంచి గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో లోకల్గా ఉన్న కొంతమందిని బ్యాడ్ హ్యాబిట్స్ తీసుకొచ్చి వాళ్ళలో అరీఫ్ అనే టీమును, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఒక 7 తీసుకురావడం జరిగింది. తీసుకొస్తే ఆ కేసులో వాళ్ళు పోలీస్ ఇంటరాగేషన్లో భయపడి డిఫరెంట్ ప్లేసుల్లో అక్కడ దాచిపెట్టే ఇక్కడ దాచిపెట్టామని చెప్పడం జరిగింది. దాని మీద ఈ కంప్లైంట్ ఎవరైతే భాస్కర్ రావు ఉన్నారో, నెంబర్ ఆఫ్ పిటిషన్స్ పెట్టాడు పోలీసుల మీద. ఏమనంటే ఒరిజినల్ దొంగలు దొరికారు, దొరికినా కూడా ఆ పిల్లల్ని వదిలిపెట్టారు, ఇక్కడ పోలీసులు దొంగలతో కొలివిడేయడని కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఆఫీసర్స్గా హైర్ ఆఫీసర్స్ కూడా చేయడం జరిగింది. చివరికి ఇతన్ని పట్టుకున్న తర్వాత ఇతను అడ్మిట్ అయ్యాడు. ఈ కేసు అడ్మిట్ అయ్యి మేము చేశాం సార్, నేనను ఎస్కే సాహుల్ అమీద్ అని అతను మీ ఇద్దరిని కలిసి చేశాము అని. అయితే అప్పటి నుంచి మేము చెప్తానున్నాం ఈ కంప్లైంట్కి. ఏమంటే పిల్లలు కాదండి, పిల్లలు ఏదో భయపడి చెప్పారు అంతేనని చెప్పి ఈ కేసులో దీని మీద అభియోగాలు కూడా రావడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళు కాదు, వీళ్ళు చేశారు అనేది వీళ్ళు అడ్మిట్ అవ్వడం జరిగింది. నిన్న వీళ్ళని ప్రత్యేకంగా నిన్న అరెస్ట్ చేసాం. ఈ ప్రాపర్టీ అంతా కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తాం. ఈ త్వరలో ఈ సాహుల్ అహ్మద్ని కూడా పట్టుకుంటాం. ఇది 2,20,000 రూపాయలు ప్రాపర్టీ. పోలీసుల దగ్గర నుంచి ఏదన్నా ఏమాత్రం ఆదమరిస్తే జంప్ తప్పించుకెళ్తాడు. ఎస్కార్ట్లో కానీ స్టేషన్ నుంచి కూడా వెళ్ళిపోయే తత్వం మనసు తప్పించుకున్న మనసు ఉంది. వెళ్ళున్నాడు ఇతను. మళ్ళా ఇతనుకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. మెయిన్ ఆమె దగ్గర నుంచి మేము ఇన్ఫర్మేషన్ పెట్టి ఆమె ద్వారా మేము పట్టుకున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.